हाय फ्रेंड्स नेनु मी नव्य अंडी वेलकम बैक टू अवर चैनल नेनु मंची टॉपिक तो मी मुंदुकु वच्चेसानंडी अदेंटंटे ना वेट लॉस जर्नी कोसम मी तो शेयर चेसुकुंदाम अनुकुंटुन्नानु ना वेट लॉस जर्नी अनेदी चाला कष्टपड्डानंडी नेनु वेट लॉस अव्वटं कोसम नेनु मुंदु बिफोर मैरेज मीकु तेलिसिंदे कदा अंत वेट अयिते एवरु उंडरु नार्मल गा उंडेदानि नेनु 2014 लो ना मैरेज अय्यिंदी 2014 ముందు నేను అంటే నేను మరీ సన్నగా ఉండేదాన్ని అని చెప్పట్లేదు గానీ నేను నార్మల్ వెయిట్ అంటే నా హైట్ కి తగ్గట్టు వెయిట్ అయితే ఉండేదాన్ని మరీ సన్నగా కూడా ఉండేదాన్ని కాదు నార్మల్ గా ఉండేదాన్ని నేను ఎంత అయితే అంటే నేను 60 అయితే హైట్ వెయిట్ ఉండేదాన్ని అంటే ఒక 58 కూడా ఉండొచ్చు గానీ నేను 60 ఉండేదాన్ని అయితే అది ఏమైందంటే కన్సీవ్ అయిన తర్వాత అంటే నా బేబీ అంటే కన్సీవ్ అయినప్పటి నుంచి 9th మంత్ వచ్చేసరికి అంటే నా డెలివరీ టైం వచ్చేసరికి నేను 30 కేజీస్ అక్షరాల 30 కేజీలు అనేది నేను వెయిట్ గెయిన్ అయిపోయాను చాలా ఎక్స్ట్రీమ్ వెయిట్ గెయిన్ అయ్యాను నేను అది అసలు అంత హెల్త్ కి మంచిది కూడా కాదు నేను ఒకేసారి చేంజ్ అంటే నాలో డ్రాస్టిక్ చేంజ్ అనేది రావడం వల్ల అంటే 30 కేజీస్ ఓకే ఈ 9 మంత్స్ అంటే బాగా ఈ 9 మంత్స్ లో నేను వెయిట్ అనేది పెరగటం వల్ల 30 కేజీస్ అనేది నాకు చాలా హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చేసాయి చాలా సఫర్ అయ్యాను నేను నీ పెయిన్స్ వచ్చేసాయి తర్వాత బ్యాక్ పెయిన్ వచ్చింది నేను చాలా చాలా సఫర్ అయిపోయాను అప్పుడు తర్వాత డెలివరీ అయ్యింది 2016 లో నాకు డెలివరీ అయ్యింది మార్చ్ లో పాప పుట్టింది పాప పుట్టిన తర్వాత నేను అంటే పాప నేను డెలివరీ అవడానికి నాకు అంటే సిజేరియన్స్ కదండి ఈ రోజుల్లో చాలా మాక్సిమం ట్రే సిజేరియన్స్ అవుతున్నాయి నేను డెలివరీ ఆపరేషన్ థియేటర్ లోకి వెళ్తున్నప్పుడు నేను చూసిన వెయిట్ ఎంతంటే 90 కేజీస్ ఉన్నాను 90 కేజీస్ ఉన్నాను ఆ తర్వాత ఒక 3 మంత్స్ అంటే మన బేబీ వెయిట్ అవి ఉంటాయి కొంత ఏమో తగ్గిందేమో నేను అంత మరి అబ్జర్వ్ చేయలేదు ఆ తర్వాత మళ్ళీ ఒక 7 మంత్స్ చూసేసరికి పాపకి ఒక 7th మంత్ వచ్చేసరికి పాపకి హాస్పిటల్ పట్టుకెళ్ళినప్పుడు నేను చూసుకున్నాను నా వెయిట్ అనేది అప్పుడు వచ్చేసి 85 కేజీస్ ఉన్నాను అంటే ఒక 5 కేజీసే తగ్గాను 90 నుంచి 85 కి వచ్చాను అప్పుడు నేను అసలు అప్పటి వరకు అయితే నేను ఏ డైట్ ఏం స్టార్ట్ చేయలేదు అంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీ మనకు అంత ఐడియా ఉండదు ఎలా చేయాలి ఏంటి అనేసి మనకు అంత ఐడియా ఉండదు కదా ఫస్ట్ అంటే చాలా భయం భయంగా ఉంటుంది మనకి ఏం చేస్తే ఏమైపోతుందో అని చాలా టెన్షన్ ఉంటుంది మనకి కాబట్టి నేను ఏం చేయలేదు కూడా 7th మంత్ వచ్చేసరికి నేను 85 కి వచ్చాను ఆ తర్వాత 1 ఇయర్ అయిన తర్వాత అంటే సిజేరియన్ కదా వెంటనే చేయకూడదు ఎక్సర్సైజ్ ఏం చేయకూడదు అని చెప్పేసి నేను 1 ఇయర్ తర్వాత నేను అప్పటికే నాకు ఇంచ్లెస్ అనేది స్టార్ట్ అవుతుంది కొంచెం నేనైతే ఏం చేయకు అంటే అప్పటి 7th మంత్ వచ్చినప్పుడు నేను వెయిట్ ఎప్పుడైతే చూసుకున్నాను 85 కి వచ్చింది 5 కేజీస్ తగ్గాను కదా అని చెప్పేసి నేను పర్వాలేదు ఇక కొంచెం కొంచెం స్టార్ట్ చేయొచ్చు అని చిన్న చిన్న టిప్స్ తో స్టార్ట్ చేశాను నేను వెయిట్ లెస్ అనేది టిప్స్ తో స్టార్ట్ చేశాను ఎక్సర్సైజ్ అయితే చేయలేదు కానీ టిప్స్ తో స్టార్ట్ చేశాను అది ఎలా చేసేదాన్నంటే డీటాక్స్ వాటర్స్ తాగడం డీటాక్స్ అంటే మన బాడీకి డీటాక్స్ వాటర్స్ ఎంత బాగా యూజ్ అవుతాయండి అంటే చాలా చాలా బెనిఫిట్స్ ఉంటాయి మనం ఎంత ఎక్సర్సైజ్ చేసినా ఎంత వెయిట్ రిడ్యూస్ అవ్వాలనుకున్నా మన హెల్దీ డైట్ తో పాటు మార్నింగ్ ఎంప్టీ స్టమక్ లో ఏదైనా డీటాక్స్ వాటర్ తీసుకుంటే మనకు చాలా బాగా యూజ్ అవుతుంది అది అలా నేను చాలా ట్రై చేశాను ట్రై చేసి నేను మళ్ళీ పాపకి 1 ఇయర్ ఫస్ట్ మా పాప ఫస్ట్ ఇయర్ ఫస్ట్ 1 ఇయర్ బర్త్డే అయ్యేసరికి నేను 80 కేజీస్ కి వచ్చాను అప్పటి వరకు నేను అంతగా కష్టపడలేదు మామూలుగా అంతగా కష్టపడలేదు నేను వచ్చింది వెయిట్ అనేది ఒక 80 కేజీస్ కి వచ్చింది అంటే 10 కేజీస్ తగ్గాను ఇంకా 20 కేజీస్ తగ్గాలి ఎలా 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 అని చెప్పేసి నేను అన్ని సెర్చ్ చేశాను యూట్యూబ్ లో చూసేదాన్ని చాలా ట్రై చేశాను నేను ట్రై చేశాను అప్పుడు నేను నాకు ఏంటి అనిపించింది అంటే నేను యాక్చువల్ గా నేను యోగా నేర్చుకున్నాను ముందు బిఫోర్ మ్యారేజ్ నేను యోగా నేర్చుకున్నాను యోగా నేర్చుకున్నాను కదా ఇంకా నేను యోగా చేద్దాంలే యోగా చేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి అంటే అదేంటంటే బాడీకి యాజ్ వెల్ యాజ్ మన మైండ్ కూడా ఫ్రీగా ఉంటుంది అని చెప్పేసి మెడిటేషన్ యోగా సూర్య నమస్కారాలు చేసేదాన్ని బాగా సూర్య నమస్కారాలు ఎంత అంటే నేను చాలా చాలా కష్టపడి చాలా చాలా ట్రై చేశాను సూర్య నమస్కారాలు చాలా బాగా చేసేదాన్ని అంటే నేను 1 అవర్ సూర్య నమస్కారాలు చేసేదాన్ని సూర్య నమస్కారాలు చేయడం వల్ల ఏంటంటే నాకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది నా బాడీలో చేంజ్ కనబడింది అనమాట వెయిట్ లాస్ అవుతున్నట్టు అలా నేను ట్రై చేశాను అక్కడికి నాకు 1.5 ఇయర్ అయింది నేను డెలివరీ అయ్యి 1.5 ఇయర్ అయింది అప్పుడు కొంచెం చూసాక ఒక 3 కేజీస్ నాకు అంటే నేను మరీ మంత్ లో 3 కేజీస్ తగ్గిపోయాను మంత్ 1 మంత్ లో 5 కేజీస్ తగ్గిపోయాను అని చెప్పట్లేదండి నేను అలా తగ్గలేదు నేను చాలా కష్టపడ్డాను అలా పాపకి సెకండ్ ఇయర్ వచ్చేసరికి నేను బాగా తగ్గిపోయాను ఎంత అంటే నేను 63 కి వచ్చేసాను
63 వచ్చేసాను. ఒక మంత్ 1 మంత్ ఒక 3 కేజీస్ తగ్గేది, 1 మంత్ ఒక 2 కేజీస్ తగ్గేది. అంటే దీని బట్టి అంటే ఫుడ్ బట్టి అలా తగ్గింది. మరీ 2 ఇయర్స్ కి కాదు కానీ 2 2.5 ఇయర్స్ కి నేను కంప్లీట్ గా నేను 63 కి వచ్చేసాను. కానీ 3 కేజీస్ కూడా తగ్గాలని నేను చాలా ట్రై చేసేదాన్ని, కానీ నా వెయిట్ అంతా అక్కడ స్ట్రక్ అయిపోయింది, నా వెయిట్ లాస్ అవ్వలేదు. ఆ తర్వాత మళ్ళీ నేను నెక్స్ట్ మళ్ళీ ప్రెగ్నెన్సీలో కూడా నేను చాలా మళ్ళీ సేమ్ 90 కేజీస్కి వచ్చేసాను. అయితే అప్పుడు ఎక్కువ అంటే నేను 60 నుంచి 90 కేజీస్కి వచ్చాను. అప్పటికంటే ఒక 3 కేజీస్ అంటే నేను మళ్ళీ అంటే నాకు మధ్యలో ఒక అబోర్షన్ అయ్యింది, దానివల్ల నేను ఒక 5 కేజీస్ పుట్టాను అయిపోయాను మళ్ళీ మధ్యలో. అంటే ఇప్పుడు సెకండ్ బేబీకి ఫస్ట్ బేబీకి మధ్యలో నేను అప్పుడు 65కి వచ్చేసాను. 65కి వచ్చేసి మళ్ళీ నేను డెలివరీ టైంకి మళ్ళీ 90 కేజీస్ వచ్చేసాను. 90 కేజీస్ వచ్చేసాను అంటే నేను ఫస్ట్ బేబీ అప్పుడు 30 కేజీస్ పెరిగితే, సెకండ్ బేబీ అప్పుడు 25 కేజీస్ పెరిగాను. కానీ సెకండ్ బేబీ అప్పుడు ప్రెగ్నెన్సీలో కూడా నేను చాలా ఎక్సర్సైజ్లు అవి చేసేదాన్ని, హెల్దీగా అంటే వెయిట్ అయితే ఎక్కువే పెరిగింది కానీ నాకు అంత అంటే పాప అప్పుడు అంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీ అంత అనిపించలేదు. నెక్స్ట్ నేను తర్వాత కూడాను బేబీ జూలైలో బాబు పుట్టాడు. జూలైలో అయిన తర్వాత నేను 1 ఇయర్ తర్వాత మళ్ళీ స్టార్ట్ చేశాను. బాబు పుట్టిన 1 ఇయర్కి మళ్ళీ స్టార్ట్ చేశాను. ఈసారి ఏంటంటే నా వెయిట్ అయితే తగ్గింది. 75కి వచ్చాను. 75 నుంచి మరి ఇంకా ఆగిపోయింది, ఇంకా స్ట్రక్ అయిపోయింది వెయిట్. ఎన్ని చేసినా కూడా ఎంత ట్రై చేసినా వెయిట్ అనేది ఇంకా తగ్గట్లేదు. నేనేం చేశానంటే ఎన్నో డైట్స్ చేశాను, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేశాను. అది మనకి చాలా బాగా యూజ్ అవుతుంది. నేను అప్పుడు ఏం చేశానంటే మిల్లెట్స్ స్టార్ట్ చేశానండి. మిల్లెట్స్ అంటే అదే చిరుధాన్యాలు ఉంటాయి కదా, ఆ చిరుధాన్యాలు నేను అంటే రైస్ తినేదాన్ని. నేను బాబప్పుడు రైస్ తిన్నాను, ఇప్పుడు కూడా ఇప్పటికే స్టిల్ ఇప్పటికి కూడా నేను రైస్ తింటాను. కాకపోతే మధ్యాహ్నమే తీసుకుంటాను. నేను ఆఫ్టర్నూన్ చాలా తక్కువ కొంచెం రైస్ తీసుకుంటాను, కర్రీ ఎక్కువ తీసుకుంటాను. కానీ రైస్ అనేది నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ నైట్ డిన్నర్లో నేను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తీసుకోనండి. నా డిన్నర్ కూడా 7:30 కల్లా కంప్లీట్ చేసేస్తాను, ఎట్టి పరిస్థితుల్లో కంప్లీట్ చేసేస్తాను. ఎందుకంటే మన డిన్నర్ అనేది తొందరగా తీసుకుంటే ఏంటంటే మన వెయిట్ లాస్ అంటే మన వెయిట్ అనేది అంతగా పెరగదు. మన పడుకునే టైంకి డిన్నర్కి మధ్యలో 3 అవర్స్ అనేది గ్యాప్ ఉంటేనే మనకి మంచిది వెయిట్ లాస్ అవ్వాలంటే. అలా నేను చాలా ట్రై చేశాను, మిల్లెట్స్ తీసుకున్నాను. నెక్స్ట్ వెజిటబుల్స్ ఎక్కువగా తీసుకునేదాన్ని. వెజిటబుల్స్ ఏంటంటే నేను ప్రతి మీల్లో అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో అయినా ఆఫ్టర్నూన్ డిన్నర్లో నేను క్యారెట్ కీర కంపల్సరీగా తీసుకునేదాన్ని. నేను రా ఫుడ్ అంటే నేను యోగా నేర్చుకున్నాను అని చెప్పాను కదండి, అక్కడ నాకు రా ఫుడ్స్ ఎలా చేసుకోవాలో అక్కడ మాకు నేర్పించారు. నేను అలా రా ఫుడ్స్ అంటే పచ్చి కూరగాయలు వెజిటేబుల్స్ అన్నీ నేను ఎలా తినాలి, అవి సలాడ్స్ ఎలా చేసుకోవాలి నాకు ఐడియా ఉంది. నేను కూడా మీకు అప్కమింగ్ వీడియోస్ చేస్తాను వాటి కోసం కూడా. దానివల్ల ఎక్స్ట్రీమ్ వెయిట్ లాస్ ఉంటుంది, చాలా బాగుంటుంది. అయితే ఇప్పుడు నేను ఇంకా వెయిట్ తగ్గాలనుకుంటున్నాను, ఇంకా 5 కేజీస్ తగ్గాలనుకుంటున్నాను. అందుకని ఇంకా నేను కంప్లీట్గా తగ్గాను అనుకోవట్లేదు, బాగా తగ్గాను. నేను చాలా నేను పిక్ కూడా యాడ్ చేస్తాను ఎలా ఉండేదాన్ను. నేను ఇప్పుడైతే ఇంకా 5 కేజీస్ తగ్గాలనుకుంటున్నాను. ఇప్పుడు 65 ఉన్నాను, ఇంకా 5 కేజీస్, నేను 60కి రావాలని నా టార్గెట్. అయితే నేను చాలా ట్రై చేశాను. ఇప్పటికి నేను ఇడ్లీ అన్ని తినేదాన్ని, కానీ రైస్ నేను ఇడ్లీ రవ్వతో ఇడ్లీ చేసుకునేదాన్ని కాదు. నేను ఎలా చేస్తారు ఇడ్లీ అయితే, మనకి మినపగుళ్ళు ప్లస్ ఇడ్లీ రైస్ రవ్వ ఉంటుంది కదా, ఇడ్లీ రవ్వ అది యూస్ చేస్తారు కదా. నేను ఆ ప్లేస్లో ఏం చేసేదాన్ని అంటే మిల్లెట్స్ ఉంటాయి కదా, కొర్రలు, సామలు, అరికెలు, తర్వాత జొన్నలు అలాంటివి ఉంటాయి కదా, వాటిని నేను ఇంక్లూడ్ చేసేదాన్ని దాంట్లో. నేను డిఫరెంట్ రెసిపీస్ ఈ నా వెయిట్ లాస్ జర్నీలో చాలా నేను రెసిపీస్ అనేవి ట్రై చేశాను. అలా మీరు కూడా ట్రై చేస్తారేమో అంటే నా వెయిట్ లాస్ జర్నీ నా టిప్స్ మీకు కూడా ఏమైనా యూజ్ అవుతాయేమో అని ఆ కారణం చేత నేను ఈ వీడియో చేస్తున్నానండి. మీరు కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ ఉందండి, కాకపోతే ఇది వీడియో అనేది లెంతీ అయిపోతుందని చెప్పేసి నేను ఇక్కడితో ఆపేస్తున్నాను. మీకు గనక ఎవరికైనా వెయిట్ లాస్ డైట్ ప్లాన్స్ కావాలన్నా
నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. పూర్తి అంటే నేను మార్నింగ్ టు నైట్ ఏమేం తీసుకోవాలి, ఏ టైం ఏం తీసుకోవాలి, ఏం తీసుకుంటే మంచిదని చెప్పేసి నేను కంప్లీట్ గా నేను డైట్ ప్లాన్ అనేది చేస్తాను. నేనైతే ఎలా అయితే ఫాలో అయ్యి నేను ఇంత వెయిట్ రిడ్యూస్ అయ్యానో, ఈ 25 కేజీస్ నేను ఎలా రిడ్యూస్ అయ్యానో మీకు కూడా అలాంటి రెసిపీస్ అన్ని చేసి నేను అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. వీడియోస్ అనేవి మీకు కూడా హెల్ప్ అవుతుంది. నేను వెయిట్ లెస్ అనేది అంత ఈజీగా అయితే అవ్వలేదండి, నేను చాలా కష్టపడ్డాను. నేను ఎక్సర్సైజ్ బాగా చేసేదాన్ని. నేను మా ఇంట్లో ఇప్పటికి కూడా అంటారు, ఎందుకు నువ్వు అంత స్ట్రిక్ట్ గా ఫాలో అవుతావు అని చెప్పేసి. మనకి ఆ లేడీస్కి ఏంటంటే ఒక పిల్లలు పుట్టాక మనకి చాలా డెఫిషియన్సీస్ వచ్చేస్తాయి, విటమిన్ డెఫిషియన్సీ వస్తుంది, కాల్షియం, ఐరన్ అవన్నీ మనకి చాలా అయిపోతాయి, ఎనీమియా అన్నీ వచ్చేస్తాయి. అవన్నీ రాకుండా ఉండాలంటే మనం మంచి ఫుడ్ తీసుకోవాలి, రోజు కూరలు తీసుకోవాలి, వెజిటబుల్స్ పచ్చి కూరగాయలు తీసుకోవాలి, చాలా ఉంటాయి. మనం అన్ని వెయిట్ లాస్ కోసం ఏమేమి యూజ్ అవుతాయో అలాంటివన్నీ తీసుకుంటుంటే మనకి అనేది వెయిట్ లాస్ అనేది తొందరగా అవుతుంది. అదేవిధంగా మనం వెయిట్ లాస్ అవ్వాలనుకుంటే మెయిన్ ఏంటంటే మనకు ప్రోటీన్ చాలా అవసరం అండి, అది మిస్ అవుతారు చాలా మంది. వెయిట్ లాస్ అవ్వాలను అనుకున్నాం కదా, లిక్విడ్ డైట్స్, వాటర్, తర్వాత తేనె, నిమ్మరసం అన్ని తాగేసి ఉండిపోవటం అలాంటివి చేస్తారు, అప్పుడు చాలా నీరసం వచ్చేస్తుంది మనకి. అలా చేయకుండా మనం డైలీ అంటే మనం ఎంతైతే వెయిట్ ఉన్నాం, మనం ఇప్పుడు 60 ఉన్నాం అనుకోండి, ఇప్పుడు నేను 60 ఉన్నాను, నాకు పెర్ డే 60 గ్రామ్స్ ప్రోటీన్ కావాలి. దానికోసం ఎగ్స్ తీసుకోవచ్చు, మార్నింగ్ బాయిల్ చేసిన ఎగ్స్ తీసుకుంటే దాంట్లో ప్రోటీన్ వచ్చేస్తుంది ఫుల్ గా. మనకి కాబులి చనా ఉంటాయి, తర్వాత అలసందులు ఉంటాయి, చాలా పప్పుల్లో వాటిలో మంచి ప్రోటీన్ ఉంటుంది. అంటే వెజిటేరియన్స్ కి అయితే నాన్ వెజ్ అయితే చికెన్ తీసుకోవచ్చు, ఫిష్ తీసుకోవచ్చు, మటన్ అది అంత మంచిది కాదు హెల్త్ కి. అంటే చికెన్, ఫిష్, ఎగ్స్ తీసుకోవచ్చు, చాలా మంచిది, వాటిలో చాలా మంచి ప్రోటీన్ ఉంటుంది. అదేవిధంగా కాల్షియం వాటి కోసం అయితే మన లేడీస్కి నువ్వులు అండి, నువ్వులు యూజ్ చేస్తే మనకి రావాల్సిన ఒక నువ్వులు ఉండలో మనకి పెర్ డే కావాల్సిన కాల్షియం అనేది మనకు వచ్చేస్తుంది. బెల్లం తీసుకోండి, ఐరన్ ఉంటుంది అందులో. అంటే నువ్వులు బెల్లంతో నువ్వులు ఉండలు చేస్తారు కదా, దాని తర్వాత పల్లీలు ఉంటాయి కదా, చిక్కీలు అలాంటివి తీసుకుంటే ఏంటంటే మనకు ప్రోటీన్ వస్తుంది, కాల్షియం ఉంటుంది వాటిలో, చాలా మంచిది. మనకి వెయిట్ గెయిన్ అవ్వకుండా అంటే మనం వెయిట్ లాస్ అవ్వుతూ ఇలాంటి హెల్దీ ఫుడ్ తీసుకోవచ్చు, తీసుకుంటే చాలా మంచిది అనమాట హెల్త్కి. అలాగే మన మంచి చిన్న చిన్న ఎక్సర్సైజులు చేసుకోవడం, చిన్న చిన్న వాటి సూర్య నమస్కారాలు మనకు బాగా యూజ్ అవుతాయి. వాకింగ్ చేయండి, ఒక 45 మినిట్స్ అయినా మన మార్నింగ్ మాత్రం 45 మినిట్స్ మనకంటూ మనకు టైం కేటాయించేస్తే చాలా మంచిది. ఇంకా రోజు మొత్తం మనకు తెలిసిందే కదా, ప్రతి ఒక్కరు పిల్లలతో వాళ్ళు వెనక పరిగెడుతుంటేనే మనకు సరిపోతుంది. కాబట్టి మన హెల్దీ ఫుడ్ తీసుకోవటానికి ఫస్ట్ మనం హెల్దీగా ఉంటే మన పిల్లల్ని మనం మంచిగా చూసుకోగలం. కాబట్టి మనం ఫస్ట్ వెయిట్ అనేది మనం ఎంతైతే ఉండాలి, ముఖ్యంగా మన అందరం అలాగే ఉండాలి. కాకపోతే ముఖ్యంగా లేడీస్కి ఏంటంటే ఇంటిని చూసుకునేది మనమే కాబట్టి మన పిల్లల్ని మనం చూసుకోవాలి కాబట్టి మనం అనేది కరెక్ట్గా ఉంటే వాళ్ళకు కూడా మన వల్ల తెలుస్తుంది అనమాట ఎలా ఉండాలి ఏంటి అని చెప్పేసి. కాబట్టి మీరు కూడా మంచిగా వెయిట్ లాస్ టిప్స్ పాటిస్తూ మంచిగా వెయిట్ లాస్ అవ్వండి. అంతేనండి, ఈ రోజుకి ఇక్కడతో ఆపేస్తున్నాను వీడియో అనేది. థ్యాంక్ యూ అండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా మా వీడియోస్ మంచివి అంటే వెయిట్ లాస్ కోసం ఏమైనా కావాలంటే ఆల్రెడీ చెప్పాను కదా, ఒకసారి కామెంట్ చేయండి, నేను దాని అది దృష్టిలో పెట్టుకొని నేను మంచి వీడియోస్ మీకు చేసి పెట్టడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ.